ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఒక 1 అవర్ లోపల అంటే కంప్లీట్ అయిపోతుంది, 3:30 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి పోలింగ్ శాతం మనం చూసుకుంటే 70% వరకు నమోదైంది. పోలింగ్ శాతం కొద్ది తక్కువ ఉంది. సో ప్రజలందరూ కూడా కోరిక ఏమిటంటే ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే కూడా 3:30 లోపల వాళ్ళు వచ్చి వాళ్ళు కనుక లైన్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వాళ్ళు వినియోగించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2వ విడత ఎన్నికల్లో మనం 278 పంచాయతీలకి ఎలక్షన్ మనం నోటిఫికేషన్ ఇవ్వగా దాంట్లో మనకి ఇప్పుడు దాకా 236 పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతావి మనకి యునానిమస్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే వార్డులకు సంబంధించి మనం మొత్తంగా 2716 వార్డులకు గాను ఇప్పుడు 1448 వార్డులు మనకి పోలింగ్ వెళ్తూ ఉన్నాయి. దానికి సంబంధించి 3 చేయడం జరిగింది. దాన్ని పర్యవేక్షణ చేయడానికి కోసం కొన్ని హైపర్సెన్సిటివ్ ఏరియాస్ని నేను ఎస్పీ గారిని కలిసి విజిట్ చేయడం జరిగింది. గతసారి ఫేజ్ 1లో మనకి ఏమిటంటే కొంత కౌంటింగ్ కొంత డిలే అయింది. అంటే 10 గంటల దాకా కొన్ని పంచాయతీ 12-4 గంటల దాకా కూడా కొన్ని పంచాయతీ వెళ్ళినాయి. దాన్ని ఈసారి కొద్దిగా త్వరగా కంప్లీట్ చేయడానికి అడిషనల్గా ట్రేస్ ఒకటి ఇచ్చేసి వార్డ్స్ అన్నిటి కూడా ప్యారల్గా కౌంటింగ్ స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశం ఇచ్చాం. సో ఈసారి కౌంటింగ్ ప్రక్రియ కూడా మనకి త్వరలో ముగింపు చేయడానికి అవకాశం ఉంది. అండ్ క్యాండిడేట్స్ రిజల్ట్ కూడా త్వరగా డిస్ప్లే చేయడానికి అండ్ వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే ఫేజ్ 3, ఫేజ్ 4 సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి ట్రైనింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. మళ్ళీ ఫైనల్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ కూడా పక్కన మందికి ఏర్పాటు చేస్తున్నాం. అండ్ ఎన్నికలో అందరు కూడా మరి పాల్గొవాలా, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కుని వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.